గుడ్ మార్నింగ్ నేను మీ బెన్హర్ నేటి వాక్యము కాబట్టి ఏసు కన్నులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను గాని ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలా అడిగాను ఇది యోహాన్ సువార్త ఆరవ అధ్యాయము ఐదు ఆరు వచనాలలో వ్రాయబడి ఉండను యేసు ప్రభువు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఐదు వేల మంది పురుషులకు మరియు సుమారుగా మరో ఐదారు వేల మంది స్త్రీలు పిల్లలకు తినడానికి పంచిపెట్టే ముందు అంతమంది ఆకలి ఎలా తీర్చాలో వారికి ఏ విధంగా తృప్తిగా భోజనం పెట్టాలో ఆయనకు తెలిసి ఉండి ఆయన శిష్యులలో ఒకడైన ఫిలిప్పును వీరికి ఎలా భోజనం పెట్టాలి అని అతనిని పరీక్షించడానికి మాత్రమే ప్రశ్నించాడు ప్రతిరోజు ఏసు ప్రభుతోనే జీవిస్తున్న ఫిలిప్పు దేవుని మహిమను తెలుసుకోలేకపోయాడు అందుకే రెండు వంద దేనారాలు కొనిపెట్టి రొట్టెలు తెచ్చినా వీరందరికీ కొంచెం కొంచెం పెట్టడానికి కూడా చాలవు అని అన్నాడు కానీ ప్రభువా ఉండగా మాకేం తక్కువ అని అనలేకపోయాడు మనం కూడా దేవుని అద్భుతాలను చూస్తుంటాం దేవుడు వారికి చేసిన మేళ్లను గురించి ఎందరో సాక్ష్యాలు చెబుతుంటే వింటుంటాం ఆయనే దేవుని కుమారుడని దేవునికి అసాధ్యమైనదేదీ లేదని మనకు తెలిసి ఇంకా అనుమానంగానే జీవిస్తుంటాం మనకి కూడా ప్రతిరోజు ఎన్నో సమస్యలు ఒక్కోసారి ఎంతో పెద్ద పెద్ద సమస్యలు వస్తుంటాయి అప్పుడు మనం దేవుడిని ప్రార్థిస్తాం మన సమస్యలు తీర్చమని మన అవసరాలు తీర్చమని దేవుడిని వేడుకుంటాం కొన్ని సమస్యలు తీరినా మరికొన్ని సమస్యలు మాత్రం తీరవు అయితే మనం దేవుడిని అడిగే ప్రతి సమస్యను ఆయన తీర్చగలిగినా వాటిని ఎలా తీర్చాలో ఆయనకి తెలిసిన ఆ సమయంలో మనం ఎలా ప్రవర్తిస్తామో అని దేవుడు మనల్ని పరీక్షిస్తుండవచ్చు కోరిన కోరిక తీరనప్పుడు ఆ కోరికను తీర్చడానికి దేవుడు ఆలస్యం చేసినప్పుడు కొందరు దేవుడిని నిందించడం మొదలు పెడతారు మరికొందరు ప్రార్థించడమే మానేస్తారు ఇంకొందరు దేవుడిని నీవు దేవుడివే కాదు అంటూ ఎదురు దాడి చేయడానికి కూడా వెనుకాడరు అయితే మరికొందరు మాత్రం దేవుడు అద్వితీయుడని ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదని గుర్తుంచుకుంటూ విశ్వాసంతో నిత్యము ప్రార్థిస్తారు అయితే మన సమస్యను ఏ విధంగా తీర్చాలో మనకెలా సహాయం చేయాలో ఆయన ముందుగానే నిర్ణయించి ఉన్నాడు సరి అయిన సమయంలో సరి అయిన విధంగా ఖచ్చితంగా మన సమస్యను ఆయన పరిష్కరిస్తాడు కానీ ఈలోపే మనం ఆయన్ని నిందిస్తాం ఎదురిస్తాం ప్రార్థించడమే మానేస్తాం క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా మనం అందరవలే కాకుండా మన సమస్యల కోసం అవసరాల కోసం న్యాయమైన మన కోరికల కోసం పట్టుదలతో ప్రార్థించి ఆయన నుండి సహాయాన్ని దీవెనలను పొందుకుందామా హ్యావ్ ఏ నైస్ డే